ఈ వీడియోలో మీరు చూస్తున్న ఈ పురాతనమైన ఆలయం వెంకటేశ్వర మెట్ట మీద వెలసిన బల్లిగిరి వెంకటేశ్వర స్వామివారి ఆలయం ఈ ఆలయానికి చాలా ప్రాచీనమైన చరిత్ర ఉంది అదేంటో మనం ఇప్పుడు తెలుసుకుందాం నమస్తే వెల్కమ్ టు సీడ్స్ అండ్ సైట్స్ పద్దెనిమిది వందల ముప్పై నాలుగులో డచ్ వారు మన దేశానికి వ్యాపారం గురించి వచ్చినప్పుడు వాళ్ళ షిప్స్ సైక్లోన్ వల్ల కనిపించకుండా పోయాయంట ఏం చేయాలో తెలియని సిచ్యువేషన్లో ఉన్న వాళ్ళకి అప్పుడు మట్టిలో కూరుకుపోయి ఉన్న స్వామి వారి అసలు రూపమైన బల్లి రూపం చిన్న గుడిగా వారికి కనిపించిందంట అప్పుడు వాళ్ళ షిప్స్ అన్నీ వాళ్ళకి కనిపించాలి అని కోరుకుంటే అవి క్షేమంగా తిరిగి వచ్చాయంట దీంతో వారు ఈ టెంపుల్ని కన్స్ట్రక్ట్ చేసి మొక్కు తీర్చుకున్నారంట ఇంతకు ముందు కోస్ట్లాంధ్ర వారు ఎవరైనా తిరుపతిని దర్శించాలి అని అనుకుంటే ముందుగా ఈ ఆలయాన్ని దర్శించుకునేవారంట సర్వాంతర్యామి అయిన శ్రీనివాసుడు బల్లి రూపంలో వెలిసిన ఏకైక ఆలయం ఇదేనని పెద్దలు చెప్తూ ఉంటారు ప్రతినిత్యం ఇక్కడ ఎన్నో పూజలు అభిషేకాలు జరుగుతూ ఉంటాయి ధనుర్మాసంలో అయితే విశేష పూజలు జరుగుతాయి ఇక్కడ అభయహస్తంతో శంకు చక్రాలతో సువిశాలమైన కన్నులతో భక్తులని కటాక్షిస్తూ మనకి కనిపిస్తూ ఉంటారు ఆ ఏడుకొండల వెంకటేశ్వర స్వామి ఇక్కడ గర్భాలయం గోడల మీద బల్లి రూపంలో ఆయన మనకు దర్శనమిస్తూ ఉంటారు దేవుడు మనకు అందరిలోనూ అన్ని రూపాలలోనూ దర్శనమిస్తాడని అంటారు కదా దానికి నిదర్శనం ఇదేనేమో ఈ టెంపుల్ ఆర్టీసీ కాంప్లెక్స్ నుంచి టూ అండ్ హాఫ్ కిలోమీటర్స్ దూరంలోనూ రైల్వే స్టేషన్కి ఫైవ్ కిలోమీటర్స్ దూరంలోనూ ఉంటుంది మీరు డాల్ఫిన్ హోటల్ దగ్గర నుంచి చాలా ఈజీగా ఈ టెంపుల్కి చేరుకోవచ్చు ఈసారి మీరు కూడా ఈ స్వామివారిని దర్శించుకొని తరించండి కోరిన కోరికలు తీర్చే ఆ శ్రీనివాసుని కృపా కటాక్షాలు మనందరి మీద ఎల్లప్పుడూ ఉండాలని కోరుకుందాం ఓం నమో వెంకటేశాయ థ్యాంక్ యూ